పంప్ హౌస్ దగ్గర మోటార్లు ఈరోజు మునిగిపోయినాయని చెప్పి పరిశీలించడానికి వచ్చిన మమ్మల్ని ఈరోజు అక్రమంగా అప్రజాస్వామ్యంగా ఈరోజు అరెస్ట్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి 4000 కోట్లతో నిర్మించినటువంటి ప్రాజెక్ట్ ఇది పథకం ఉందో దాని 4 సంవత్సరాలు కూడా ఈరోజు ఉండనీయకుండా చేశారు ఈ అధికార ప్రభుత్వం. మరి 4 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తామన్న ప్రభుత్వం ఈరోజు 2 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చి ఈ మళ్ళీ మొదటి లిఫ్ట్ దగ్గరనే ఈ విధంగా ఏర్పడితే మిగతా లిఫ్ట్ల పరిస్థితి ఏందో ఈరోజు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వానికి ఉంది. మరి మంత్రి నిరంజన్ రెడ్డి గారిని మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇక్కడ ఏదైతే స్థానిక ఎమ్మెల్యే గారు కూడా గతంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అక్కడ బ్లాస్టింగ్ చేస్తే ఇక్కడ పగుళ్ళు వచ్చి ఇబ్బంది అవుతుందని చెప్పి కేసు వేసినటువంటి ఎమ్మెల్యే గారు ఈరోజు పార్టీలో చేరిన తర్వాత ఈరోజు అక్రమమైన ప్రాజెక్టు ఈరోజు సక్రమంగా ఎట్లా అయిందో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి దీనికి నైతిక బాధ్యత వహించి వెంటనే ఈరోజు మంత్రి నిరంజన్ రెడ్డి గారిని ఎమ్మెల్యే బీలం హర్షవర్ధన్ రెడ్డి గారు వెంటనే రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే కేవలం 200 మీటర్ల లోపు దగ్గరనే బ్లాస్టింగ్ చేస్తే పగులు వస్తాయని చెప్పి మళ్ళీ వీరికి తెలియదా మేధావులైనటువంటి మంత్రికి ఎమ్మెల్యేకు ఇంజనీర్లకు కానీ తర్వాత కాంట్రాక్టర్లకు కానీ మరి ఈరోజు ప్రతిపక్షాలను కానీ ప్రజాసంఘాలను కానీ ఈరోజు అక్కడ వెళ్ళనీయకుండా ఈరోజు అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసం మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నిజంగా సాంకేతిక కారణాల వల్లనే అక్కడ మోటార్లు మునిగిపోతే ఎందుకు అనుమతిస్తలేదు అంటే లోపలికి వెళ్తే మీ బండారం బయటపడుతుందని చెప్పి ఈరోజు మీరు అది చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఈరోజు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కానీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కానీ ఈరోజు పాలమూరు జిల్లా ప్రజలు చిరకాల స్వప్నం అది ఎన్నో నీటి పోరాటం చేసి సాధించుకున్న ప్రాజెక్టులు అవి. మరి మొదటినే ఈ విధంగా ఏర్పడితే మిగతా పరిస్థితుల్లో కేవలం ఈ అధికార టీఆర్ఎస్ ప్రభుత్వం కమిషన్లకు కక్కుర్తి పడి ఈరోజు కాంట్రాక్టర్ల కొమ్ము కాస్తున్నది కానీ ఈరోజు ప్రజల తరఫున పనిచేయడానికి ఈరోజు వాళ్ళు సుముఖత చూపిస్తలేరు. కాబట్టి మీ ఆగడాలు ఇక కాగో ఖచ్చితంగా ఈరోజు మీరు ఏదైతే మమ్మల్ని అడ్డుకుంటున్నారో ఇదే ప్రజలు కూడా మిమ్మల్ని తిరగబడే రోజులు కూడా ఈరోజు తిరగబడే తరిమే రోజులు కూడా ఈరోజు వచ్చినాయని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క అధికార టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇంకోటి చెప్పదలుచుకున్నాం. ఈరోజు ఏమనంటే మేము వ్యవసాయ ప్రభుత్వం అది రైతు ప్రభుత్వం రైతులకు నీళ్ళిస్తామని చెప్తున్నారు కానీ ఈరోజు ఉన్న ప్రాజెక్టులో కూడా పాలమూరు రంగారెడ్డినేమో దాని అయితే లేదు. ఉన్న డబ్బులన్నీ కాళేశ్వరం తీసుకుపోయి ఉత్తర తెలంగాణకి పెట్టుకుంటారు. ఈరోజు దక్షిణ తెలంగాణను కూడా ఎడారిగా మార్చేస్తున్నారు. మరి దీనికి జిల్లాకు చెందిన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మీరు ఏం చేస్తున్నట్టు ప్రజల తరఫున ఎన్నికైన మీ ఈరోజు ప్రజా సమస్యల మీద స్పందించకుండా కేవలం కమిషన్ల కోసం కాంట్రాక్టర్ కక్కుర్తి పడి ఈరోజు వాళ్ళ కొత్త హాస్పిటల్ పలకడం మానే ఇప్పటికైనా ప్రజా సమస్యలపైన పోరాడి ప్రజల పక్షాన నిలిచి ఈరోజు త్వరితగతిన ఆ మోటార్లు బాగు చేసి రైతాంగానికి కూడా నీళ్ళు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.